మొన్న పన్నెండో తారీఖున ఒక దురదృష్టకర సంఘటన సత్యసాయి జిల్లాలోని ఒక అత్తాకోడళ్ళు ఇద్దరు మీద సామూహిక అత్యాచారం జరగటం అన్నది ఒక దురదృష్టకరమైన సంఘటన అయితే విషయం జరిగే సంఘటన జరిగిన వెంటనే గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఫాస్ట్ గా మూవ్ అయ్యి ముఖ్యంగా ఒక విషయం ఇక్కడ చెప్పాలి మాక్సిమం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అంతా మన దుర్గమ్మ టెంపుల్ కి అదే విధంగా పక్కనున్న బ్రహ్మోత్సవాల్లో తిరుపతి దగ్గరకి బందోబస్తు అంతా వెళ్ళిపోయిన ఉన్న బందోబస్తుతోనే టెక్నాలజీని బేస్ చేసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వాళ్ళందరినీ కూడా పట్టుకొని ఈరోజు రిమాండ్కి పంపించే పరిస్థితి కూడా మనం చూసాం విషయం ఏంటంటే ఈ విషయంలోని గౌరవ సీఎం గారు చాలా సీరియస్గా తీసుకొని అంటే ఇలాంటి ఇష్యూ అనే కాదండి ఎక్కడ కూడా మహిళల భద్రత విషయంలో ఉపేక్షించకూడదు మహిళల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు అని ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా మనందరికీ కూడా పదే పదే చెప్పడం కూడా మనం అందరం కూడా వింటున్నాం ఈ నేపథ్యంలో ఎక్కడైనా ఎటువంటి సంఘటన అయినా జరిగినా అది చిన్న సంఘటన ఉన్నాయండి పెద్ద సంఘటన ఉన్నాయండి ఏ సంఘటన అయినా ఒకేలా తీసుకొని మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ప్రతిరోజు ఎక్కడ కూడా అటువంటి జరగకుండా చూసుకోవాలని డీజీపీ గారితో పోలీస్ ఉన్నతాధికారులు అందరితోని కూడా ప్రతిరోజు సమీక్ష చేయడమే కాకుండా దీనికి కంపల్సరీగా ఒక వే ఫార్వర్డ్ ఒక వే అవుట్ తీసుకురావాలి ఒక ఆడపిల్ల మీద నేరం చేయాలి ఆలోచన రావడంతోనే భయపడే పరిస్థితి తీసుకురావాలి అటువంటి ఆలోచన కూడా ఎట్టి పరిస్థితులను చేయకూడదు అని చెప్పి గౌరవ సీఎం గారు కూడా సమీక్షలు నిర్వహించి పర్టికులర్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ఆదేశించడం జరిగింది అయితే ఈరోజు మన సత్యసాయి జిల్లాలో జరిగిన సంఘటన చూస్తే టెక్నాలజీని బేస్ చేసుకొని వాళ్ళు సీసీ కెమెరాస్ బదులు కూడా టెక్నాలజీ బేస్తో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారని వివిధ ప్లేసుల్లో వాళ్ళందరినీ కూడా దగ్గర దగ్గర రెండు వందల కిలోమీటర్లు చేస్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కొండలో గుట్టలో కూడా ఎక్కి వాళ్ళు ఓవరాల్గా ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఐదుగురు నిందితులని పట్టుకోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా రిమాండ్ కూడా పంపించడం జరిగింది అందులో ఒక ముగ్గురు మైనర్లు ఉన్నారు విషయం చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే వాళ్ళ మీద కేసులు ఇంచుమించుగా ముప్పై రెండు కేసులు ఒక అతని మీద ఉన్నాయి అందులో అవన్నీ కూడా దొంగతనం కేసులే అంటే దొంగతనం అంటే వీళ్ళు రిపీటెడ్గా చేసే పరిస్థితులు దొంగతనం రిపీటెడ్గా చేసే పరిస్థితులు ఉన్న నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఇటువంటి వ్యక్తులని అతి చాకచక్యంగా వితిన్ డేస్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వితిన్ అవర్స్లోనే పట్టుకొని ఈరోజు రిమాండ్కి పంపించిన పరిస్థితి అంటే ఇక్కడతో ఇది ఆగకూడదు డెఫినెట్గా ఎవరైతే అగాయిత్యం చేశారో ఆ నింతులకి శిక్ష పడాలి అని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ సీఎం గారు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు ప్రత్యేకమైన ఒక కోర్టుకి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని కావాలి అని చెప్పి ఈరోజు హైకోర్టుకి కూడా గవర్నమెంట్ ఈరోజు రాయడం జరుగుతుంది అంటే విషయం ఏంటంటే ఎస్పెషల్లీ ఈ కేసు నిమిత్తం అదేవిధంగా బాపట్లలోనే ఒక సామూహిక అత్యాచారం చేసి చంపేసిన ఒక సంఘటన మనందరికీ కూడా తెలుసు ఆ రెండు కేసుల్ని కూడా ఈ ప్రత్యేక కోర్టుకి అప్పచెప్పి యాజ్ ఎర్ పాసిబుల్ నిందితులకి శిక్ష పడే ఏర్పాటు చేయాలి అన్నది ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం అంటే ఈ స్పెషల్ కోర్టును తీసుకొచ్చి మనకి పర్టికులర్గా స్పెషల్ కోర్టును తీసుకొచ్చి తొందరగా నిందితులకి శిక్ష పడి ఏర్పాటు చేయాలి అన్నది ప్రభుత్వం తాలూకా ఆలోచన అంటే ఈ రోజు వరకు నాకు తెలిసి లాస్ట్ ఐదు సంవత్సరాల్లోని కూడా ఏ రోజు కూడా ఇన్ని సంఘటనలు జరిగినా ఒక స్పెషల్ కోర్టు గురించి ఏ రోజు కూడా ఎక్కడ కూడా రాసిన సందర్భం కనిపించలే కానీ ఈ రోజు మనకి జరుగుతున్న నేరాల దృష్ట్యా ఎటువంటి పరిస్థితుల్లోని ఆడపిల్లల మీదకి అఘాయిత్యాలు జరగకూడదు వాళ్ళకి భరోసా కల్పించాలి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోని అంటే మాకు ఏముందిలే బెయిల్ వచ్చిద్ది తర్వాత మేము బయటకు వచ్చేస్తాము ఇవన్నీ అయ్యేసరికి ఎన్నో రోజులు పడుతుంది అన్న ఆ చులకన భావం లేకుండా స్పెషల్ కోర్టులో స్పెషల్ కోర్టు కూడా ఈ కేసును అప్పచెప్పి నిందితులకి అతి త్వరితగతిన శిక్ష పడేటట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అన్నది నిజంగా మన అందరం కూడా ప్రశంసించదగ్గ విషయం దానికి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అట్ ద సేమ్ టైం గౌరవ సీఎం గారు కూడా నిన్న కూడా మన డీజీపీ గారితో అదేవిధంగా ముఖ్య పోలీస్ అధికారులు అందరితో పాటు చర్యలు తీ ఒక సమీక్ష ఏర్పాటు చేసుకొని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ నేరాలు అనేవి తగ్గాలి ముఖ్యంగా చిన్నపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ మహిళల మీద జరుగుతున్న అఘత్యాలు కానీ ఇవన్నీ కూడా అరికట్టాలి అనుకునేటప్పుడు మనం ఏదైతే సత్యసాయి జిల్లాలోని కేసుని మనం టెక్నాలజీ ప్రకారం యూజ్ చేసుకుని తొందరగా నిందితులు పట్టుకున్నామో అదే టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి మ్యాక్సిమం సీసీ కెమెరాస్ అన్ని చోట్ల పెట్టాలి ఒకటి కూడా విజ్ఞప్తి చేశారు గౌరవ సీఎం గారు ఎవరైతే మనం మ్యాక్సిమం పబ్లిక్ ప్లేసెస్ అన్నింటిలోని కూడా సీసీ కెమెరాస్ మనం ఏర్పాటు చేస్తాం